హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియో. ఈరోజు మీకు స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ మీద వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పైపింగ్ పెట్టేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది. ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి టైం ఉండదు, కొందరికి ఫంక్షన్కి ముందు అర్జెంట్ అర్జెంట్ అని చెప్పి ప్లెయిన్ బ్లౌజ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ రోజుకి ఫంక్షన్కి వేసుకొని మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి పట్టు సారీ కదా, దీనికి వర్క్ చేయమంటే ఇలా డిజైన్ చేస్తాం. ఏంటంటే ఇది చూస్తే మొత్తం మనం ఈ వర్క్ అంతా వేరే ఫ్యాబ్రిక్, ఏదైతే నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అలాంటి ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ మొత్తం డిజైన్. మనకి ఇది రెడ్ పట్టు శారీ అండి వీళ్ళది. ఈ రెడ్ పట్టు శారీకి మ్యాచింగ్గా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనం నెట్ పైన వర్క్ చేయించేసి దాన్ని మళ్ళీ దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసామని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ కూడా సేమ్. మనకి తెలియదండి అసలు ఈ వర్క్ చేసాము, ఈ బ్లౌజ్ మీదే ఈ వర్క్ చేసినట్టుగా మనం దీన్ని సెట్ చేసాం. ఎందుకంటే మళ్ళీ బయట నుంచి కుట్టడం అలా అంతా చేస్తే మళ్ళీ చూడడానికి కూడా ప్యాచ్ వర్క్ వేసినట్టు ఉంటుంది. అలా రాకుండా ఉండడానికి ఇలా చాలా నీట్గా ట్రై చేసాం ఇది. ఇలాగే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏ బ్లౌజ్ అయినా చేసుకోవచ్చండి. మనం సపోజ్ మీకు ఇక్కడ చూసారంటే ఇది హైనెక్ బ్లౌజ్ అండి. ఇది హైనెక్ బ్లౌజు. ఆల్రెడీ ఇది ప్యాటర్న్ స్టిచ్ చేసేసాము, రెడీమేడ్ బ్లౌజ్ చేసాము. చేసిన తర్వాత క్లయింట్ తీసుకున్నారు, కరెక్ట్ సైజ్ ఉంది, అంతా బాగుంది, కానీ నాకు బ్లౌజ్ కొంచెం రిచ్గా ఉండాలండి అని అడిగారు. అడిగిన తర్వాత పైన నుంచి ఇవంతా డిజైన్ చేసాం ఇలాగా. ఇలా మీరు కూడా మనం ఏదైనా ఒకసారి ఇమీడియట్గా ఏదన్నా అర్జెంట్ ఉండి మనం చేసుకుంటాం కదా ప్లెయిన్ బ్లౌజ్, అలాంటివన్నీ ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. మనం మన అంటే ఏజ్ని బట్టి, ఎవరి ఏజ్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటిదే ఇది కూడా అండి, ఇంకొక వెరైటీ. ఇది కూడా జస్ట్ రౌండ్ నెక్ బ్లౌజ్ అండి. ఇది ఈ రౌండ్ నెక్ బ్లౌజ్కి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇలాగా శారీకి మ్యాచింగ్గా ఇలా డిజైన్ చేసాం. సీక్వెన్స్ పెట్టి డిఫరెంట్గా ప్రతిదీ డిఫరెంట్గా ట్రై చేస్తామండి మా దగ్గర. ఈ ఏదైనా ఈ మెటీరియల్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, అన్నీ కూడా ఫైన్ క్వాలిటీ ఉంటాయి. మెయిన్ మా దగ్గర ఫైన్ క్వాలిటీతోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇవేంటంటే మనం ఎలా కొంచెం రఫ్గా వాష్ చేసుకున్నా కానీ డ్రై క్లీన్ ఇవ్వకుండా సపోజ్ మర్చిపోయి ఇంట్లో హ్యాండ్ వాష్ చేపించినా అలాంటప్పుడు కూడా మన ఫ్యాబ్రిక్స్ ఏది పాడవ్వండి, చాలా బాగుంటాయి. ఇదొక డిజైన్. మనం ఈ ప్యాటర్న్ చూసాం కదండి, అలాంటిదే ఇది కూడా. ఇది రెడీమేడ్గా మనం ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టాం మేము. ఆ ప్లెయిన్ స్టిచ్డ్ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసామండి వర్క్. ఇవన్నీ కూడా మన ఏజ్ని బట్టి చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ అండి వీళ్ళు. స్టూడెంట్కి ఫేర్వెల్ పార్టీకి అని అడిగారు. అడిగితే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని దానికి పైన నుంచి ఇలా డిజైన్ మొత్తం, ఆ అమ్మాయి ఏదైతే శారీ తీసుకుందో సిల్వర్ శారీ, ఆ సిల్వర్ శారీకి మ్యాచింగ్గా ఇలా డిజైన్ చేసామండి. డిఫరెంట్గా ఎవరు ఎలా కావాలన్నా కానీ రెడీగా మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన నుంచి కూడా ఎంత హెవీ వర్క్ కావాలన్నా చేసుకోవచ్చు. సపోజ్ మనకి మ్యారేజ్కి పట్టు శారీస్ ఉంటాయి, ఆ పట్టు శారీ బ్లౌజ్ పాడైపోయింది అనుకోండి, ఇంకొక బ్లౌజ్ చేయించుకుని ఉంటాం. ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకు కొంచెం వర్క్ పెట్టించుకుందాం దీనిపైన అనుకున్న వాళ్ళు పట్టు శారీ విత్ బ్లౌజ్ కానీ ఉంటే అవి రెండు దగ్గర పెట్టుకొని డిజైన్ చేస్తాము. ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చండి దీంట్లో. ఇది చూసారు కదండి, ఇది జస్ట్ ఇవాళే జరిగింది వర్క్. ఇది కూడా అంతే అండి, రెడీమేడ్ బ్లౌజ్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి కొద్ది రోజులు యూజ్ అయిన తర్వాత వాళ్ళకి బోర్ అనిపించింది. అనిపించిన తర్వాత తీసుకొచ్చి ఇలా డిజైన్ చేయమని అడిగారు. వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏదైతే డిజైన్ అడిగారో అదే డిజైన్ ఇలా రెడీ చేసామండి. ఇలాగే మీ శారీకి మ్యాచింగ్గా మీకు ఎలా కావాలంటే అలాగా మీరు ఇక్కడికి వచ్చి మీరు డిజైన్ చేయించుకోవచ్చు. మా దగ్గర టైలరింగ్ ఉంటుంది, తర్వాత మగ్గం వర్క్ ఉంటుంది, ప్రింటింగ్ ఉంటుంది, కంప్యూటర్ వర్క్స్ ఉంటాయి. కాబట్టి అన్నీ ఇక్కడ మీకు లేనిదంటూ ఉండదండి. లేడీస్కి ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంటాయి. అదీ కాక ఒక క్వాలిటీలో మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి మీకు ఎప్పటికి కూడా ఇది 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా కానీ దీంట్లో షైనింగ్ పోవడం కానీ క్వాలిటీ తగ్గడం ఏం జరగదండి, చాలా బాగుంటాయి. చూసారు కదండి, రెడీమేడ్గా మనం ఉన్న బ్లౌజ్ మీద వర్క్ ఎలా చేసుకోవాలో. ఈ కాన్సెప్ట్ కానీ మీకు కానీ నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిట్.